బుక్క చుక్క పెట్టుకుంది సీతమ్మ సీతమ్మ, కంటి నిండా హాసలతో మా సీతమ్మ, తాళి బొట్టు చేత బట్టి రామయ్య రామయ్య, సీత చెయ్యి పట్ట వచ్చే మా రామయ్య. ఏంటి పాట వింటుంటేనే ఒక సెలబ్రేషన్ గుర్తొస్తుంది కదా, ఒక వేడుక గుర్తొస్తుంది కదా. ఎస్, ఆబ్వియస్లీ పాట ఆ రెండు లైన్లు చాలండి, సినిమా అంతా ఎంత అద్భుతంగా ఉంటుందో చెప్పేయచ్చు. ఇంత అద్భుతమైన పాటని తన సినిమాలో తనకి ఎంతో ఇష్టంగా రాయిపించుకుని అంతే అద్భుతంగా సినిమా తీశారు. ఎస్, నేను మాట్లాడుతుంది రారండే వేడుక చూద్దాం గురించి. అండ్ ఈరోజు నేను ఇంటర్వ్యూ చేయబోతుంది మా డైరెక్టర్ని. సో హేస్ కళ్యాణ్ కృష్ణ, హాయ్, హవ్ యూ? సూపర్. నవ్వాలా అంటే మీరు చాలా ఇంటర్వ్యూ నువ్వు పాట పాడడానికి స్టార్ట్ చేసినట్టు, నీ టాలెంట్ చూపించడానికి. నా టాలెంట్ చూపెట్టడం అంటే బేసిక్గా ఎందుకు టాలెంట్ చూపిస్తారు, అంత అద్భుతమైన పాటలు వస్తేనే కదా టాలెంట్ చూపెట్టాలనిపిస్తుంది. నీకు ఎందుకు నచ్చింది ఆ సాంగ్? నాకు, నేను ఈ సినిమాలో ఫస్ట్ విన్న సాంగ్ ఇదే, మీరు వినిపించిన సాంగ్. నాకు ఇదే, నేను ఫస్ట్ చేసిన సాంగ్ కూడా అదే. సో ఆబ్వియస్లీ నేను విన్నది కూడా ఇదే. కాబట్టి రారండే వేడుక చూద్దామని ఒక ఒక మంచి సెలబ్రేషన్, సినిమా మొత్తాన్ని ఒక ఒక టైటిల్లో చెప్పేసినట్టుగా ఆ తెలివంతా మీకే. సో ఇట్స్ ఆల్ యువర్స్ ఆబ్వియస్లీ, స్టార్టింగ్ నుండి ద స్టోరీ పెన్ డౌన్ చేసినప్పటి నుండి కూడా. టుడే ఇంకో 3 రోజులు ఉంది సినిమాకి రిలీజ్. ఆల్రెడీ ఇంటర్వ్యూలు ఇచ్చి అలసిపోయారు అది తెలుస్తుంది, చాలా ప్రెషర్లతో ఉన్నారు. కానీ ఈ ఇంటర్వ్యూలో కొంచెం చేరప్ అవ్వాలని నేను పాట పాడాను. కానీ మీరు ఇంకా డల్గానే ఉన్నారు. డల్ ఏం లేదు, ఎప్పుడు ఇలాగే ఉంటాను. మీరు యాక్ట్ చేసావు కదా సినిమాలో, ఎలా ఉంటుందో. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా గురించి తర్వాత మాట్లాడుదాము, ముందేమో చైతన్య గురించి, రకుల్ గురించి మాట్లాడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లాస్ట్ సినిమా సోగ్గాడేకి బంగారాజు ఎలానో ఆడియో లాంచ్లో కూడా చాలా నాగార్జున్ గారు అండ్ చైతన్య కూడా చెప్పినట్టు భ్రమరాంబ అలా గుర్తుండిపోతుంది. అండ్ యూ డిజైన్ దట్ క్యారెక్టర్ లైక్ దాట్, ఎందుకు దీనికి అంటే లాస్ట్ టైం బంగారాజు కాబట్టి ఈసారి భ్రమరాంబ కావాలని చేసింది కాదండి. యాక్చువల్లీ ఈ స్క్రిప్ట్ నాకు దగ్గర ముందు నుంచి ఉంది, సోగ్గాడే చేయక ముందు నుంచి నా దగ్గర స్క్రిప్ట్ ఉంది. ఓకే, దానికి ఇంకా బెటర్మెంట్స్ చేసాం ఇప్పుడు అంతే. బట్ ఈ క్యారెక్టర్ అప్పుడు రాసుకున్నది ఒక ఓవర్ ప్యాంపర్డ్, ఎక్కువ ఇంట్లో వాళ్ళు ఎక్కువ గారంగా చూస్తే ఒక అమ్మాయి ఎలా తయారవుతుంది, ఇలాగా ఎవరి మాట అనుకోండి అన్నీ తెలుసు అని ఫీల్ అయ్యి అలాంటి ఒక అమ్మాయి కదా. చాలా మంచి అమ్మాయి, చాలా అమ్మాయికత్వం ఉన్న అమ్మాయి. సో అటువంటి అమ్మాయి క్యారెక్టర్ అనుకున్నాం ఫస్ట్. ఆ క్యారెక్టర్ని డెవలప్ అయింది భ్రమరాంబ క్యారెక్టర్. అలానే ఈ క్యారెక్టర్కి శివ క్యారెక్టర్ ఏం తక్కువ కాదు, ఇది పెక్యులర్గా ఉంటుంది, కొంచెం బిహేవియర్ కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది తప్ప దీనికంటే శివ క్యారెక్టర్ మంచి క్యారెక్టర్. అటువంటి అమ్మాయిని హ్యాండిల్ చేయాలి, అటువంటి అమ్మాయిని భరించాలి, బేర్ చేయాలంటే ఇంకెంత మంచి క్యారెక్టర్ అవ్వాలి చూడండి. ఆ రెండు ఈక్వల్ క్యారెక్టర్స్. ఎగ్జాక్ట్లీ, భ్రమరాంబని క్యారెక్టర్ కొంచెం పెక్యులర్గా ఉంటుంది అంతే. అండ్ శివ గురించి మీరు చెప్తున్నప్పుడు బేసిక్గా చైతన్యాన్ని చూస్తే ఇప్పటి వరకు చైతన్య గారి కెరియర్లో ఇలాంటి సినిమా ఎప్పుడూ చేయలేదు. అందులో ఇంతమంది ఆర్టిస్టులతో అండ్ ఒక కంప్లీట్గా డిఫరెంట్ ఫిల్మ్, కంప్లీట్ డిఫరెంట్ జానర్. ఆయన ఎలా అంటే తనే చెప్పారు యాక్చువల్గా, నేను ఇలాంటి కథ మీరే ఇచ్చారు ఆప్షన్స్, దాంట్లో హీ పిక్డ్ అప్ ద స్టోరీ. చైతన్యకి ఫస్ట్ నేను సోగ్గాడే టైంలో నాతో సినిమా చేద్దాం తను కాల్ చేసి కలుద్దాం అన్నట్టు కలిసి వాళ్ళు రెగ్యులర్గా ఒక 6 మంత్స్ స్పాన్లో చాలాసార్లు కలిసాం. ఊరికే ఐడియా షేర్ చేసుకుంటే నేను చెప్పాను కొన్ని అర్బన్ స్టోరీస్, ఐడియాస్ ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ అలాగే డిస్కస్ చేసేవాళ్ళు. తనకి ఒక 2-3 పాయింట్లు బాగా నచ్చాయి, అవి అందరూ ఫుల్ స్క్రిప్ట్స్ ఉన్నవి నచ్చే, అవి అర్బన్. సో వన్స్ సోగ్గాడే తర్వాత మేము చేయాలని ఫిక్స్ అయిన తర్వాత నాకు సార్ పిలిచి ఇప్పుడు చైతన్య నువ్వు చెయ్యండి ఈ సినిమా అని డిసైడ్ అయిన తర్వాత చైతన్యకి కథ చెప్పాను. చెప్తే లేదు అవి ఇది బాగుంది బట్ అవి ఇంకా బాగున్నాయి కదా, అవి బాగున్నాయి ఇది కూడా బాగుంది బట్ అది నాకు కంఫర్ట్ కదా అది చేద్దాం. లేదు అవి నీకు నచ్చాయి కదా, అవి ఆ స్టోరీ రాసింది నేనే, ఈ స్టోరీ రాసింది నేనే. సో జస్ట్ నన్ను నమ్ము, నీకు ఆ క్యారెక్టర్ కంటే ఇది చేయడం కరెక్ట్ ఇప్పుడు ఈ టైంలో, ఎందుకంటే ఇప్పటివరకు చేయలేదు నువ్వు. రకుల్ ఇప్పటి వరకు మోడర్న్ క్యారెక్టర్స్, గ్లామర్ క్యారెక్టర్స్ చేసి ఆ అమ్మాయి ఇటు షిఫ్ట్ అవ్వడం వల్లే అంత ఫ్రెష్గా కనిపిస్తుంది, కొత్తగా కనిపిస్తుంది. సేమ్ చైతన్య కూడా అంతే, ఇప్పటివరకు అర్బన్ స్టోరీస్ చేసి కొంచెం డీసెంట్గా ఉండి సాఫ్ట్గా ఉండి, యాక్షన్ ఉన్నా కూడా కొంచెం సాఫ్ట్గా ఉండేది అండి, పాలిష్డ్గా స్టైలిష్గా ఉండేది. దీంట్లో అది ఉన్నా కూడా ఒక టఫ్గా ఒక చాలా మ్యాన్లీగా కనిపిస్తాడు చైతన్య. ఇప్పుడు నీకు దాని నుంచి వేరియేషన్ కనిపించాలంటే ఈ క్యారెక్టర్ చేయడం కరెక్ట్ అని కన్విన్స్ అయ్యాడు, అప్పటి నుంచి హ్యాపీగా జరిగిపోయింది షూటింగ్. అండ్ మీ సినిమాలో బేసిక్గా చూస్తే చాలామంది ఆర్టిస్టులు ఉంటారు బట్
ఏదో ఉన్నారు కదా అని పెట్టడం కాకుండా ప్రతి ఒక్కళ్ళకి ఒక ప్రామినెన్స్, ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది. అలా రాయడానికి ఏమైనా రీజన్ ఉంటుందా మీ స్టోరీ రైటింగ్ అప్పుడు? అంటే ఇప్పుడు మన ఫ్యామిలీలో చూస్తే, ఏ ఫ్యామిలీలో చూసినా మనం ఒక్కడే హీరో కాదు. మన ఫ్యామిలీలో బ్రదర్స్ సిస్టర్స్ అందరూ ఎవరి క్యారెక్టరైజేషన్ కలుగుంటే, ఎవరి ఎవరి ఇంపార్టెన్స్ కలుగుంటుంది, ఎవరి ఐడియాలజీ కలుగుంటుంది, అన్నీ ఉంటాయి. ఇప్పుడు ఒక ఫ్యామిలీలోకి వెళ్ళిన ఎవరో ఒక్కడే హీరో. మా ఫ్యామిలీ అయినా ఇంకో ఫ్యామిలీ, ఏ ఫ్యామిలీ అయినా అందరూ హీరోలే ఉంటారు ఇంట్లో. ఎవరు ఎవరి ఫీల్డ్లో వాళ్ళు, ఎవరి ఎవరి రేంజ్లో వాళ్ళు. ఫ్రెండ్స్ గ్రూప్లో కూడా అంతే, ఎవరు నేను ఒక్కడే హీరో, మిగతా వాళ్ళంతా ఫాలోవర్స్ అనేది ఉండదు. ఫ్రెండ్స్ గ్రూప్ ఉంటే ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్స్ అంటే, ఒక్కొక్కరు ఒక్కొక్క స్కిల్ ఎక్స్ట్రా ఉండొచ్చు తప్ప, ఇప్పుడు హీరో హీరో నలుగురు ఫ్రెండ్స్ అలా ఉండదు. ఫ్రెండ్స్ గ్రూప్ అంటే గ్రూప్, సో ఎవరి క్యారెక్టరైజేషన్ అనుకుంటుంది అప్పుడే రియలిస్టిక్గా ఉంటాయని నేను అనుకుంటాను. అందుకే నేను అదే ట్రై చేస్తాను. ఓకే, అలానే మీరు చాలా మంచి మంచి క్యారెక్టర్స్ రాసినప్పుడు, అంటే వీళ్ళకి వీళ్ళే కరెక్ట్ అని మీరు ఆబ్వియస్లీ ఫస్టే ఫిక్స్ అయిపోతారు, ఈ క్యారెక్టర్ అయితే ఈ ఆర్టిస్టే పర్ఫెక్ట్ అని. అలా ఈ సినిమాలో క్యారెక్టర్ని క్యారెక్టర్ కోసం అలా ఏదో ఫిక్స్ చేసి అలానే సెలెక్ట్ చేశారంట ఎవరు? ఎవరు క్యారెక్టర్ ఉందండి, హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్, రూమ్మేట్ క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ చాలా తెలివైంది అనుకుని, ఒక థింగర్ క్యారెక్టర్, చాలా తెలివి, అందంగా ఉండాలి, అలానే ఉంటుంది, అందంగా ఉండాలి, అమాయకంగా ఉండాలి, చిన్న తింగర్తనం ఉండాలి, మెచ్యూర్డ్గా ఉండాలి, అన్నీ ఉండాలి. ఓకే, అది చూసిన వెంటనే యాక్చువల్లీ తను మా ఫ్రెండ్ కజిన్, ఓకే, రవి అని నా ఫ్రెండ్ ఉన్నాడు, వాళ్ళ కజిన్, తను అడిగా ఇలాగ అమ్మాయి చేస్తే బాగుంటుంది అని. తను ఓకే అన్నాడు. చివరికి అమ్మాయి వచ్చింది, అమ్మాయి కౌముదీనేమని. సో ఫైనలీ అది నేనే. అతని సినిమాలో క్యారెక్టర్ పేర్లు కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. బ్రహ్మరామ అలానే, సుబ్బలక్ష్మి కూడా అలానే. యాక్చువల్గా గుర్తుందా, పేరు నాకు కంఫర్ట్ కాదు అంటే మార్చేస్తాను అన్నారు. కాకపోతే ఐ సీరియస్లీ వాంటెడ్ టు థ్యాంక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎవ్రీ వన్, థ్యాంక్ యూ సో మచ్ కళ్యాణ్. నాకు తెలీదు, ఇప్పటివరకు చాలామంది సినిమాలు వాటి గురించి అడిగారు, బట్ ఇట్స్ యూ. సో నాకు ఇంకో కెరియర్లో నెక్స్ట్ స్టెప్కి ఇట్స్ యూ. సో అందరి దగ్గర, సో థ్యాంక్స్ ఎ లాట్. చాలా నీకు తర్వాత ఈ సినిమా షూటింగ్లోనే నీకు ఒక 5-6 సినిమాలు ఆఫర్ వచ్చాయి, బట్ నేను చూసి అని కాదు, మనస్ఫూర్తిగా చెప్తున్నాను, ఇలాంటి క్యారెక్టర్ కానీ ఇలాంటి సినిమా కానీ మళ్ళీ లైఫ్లో నాకు ఇంకొకటి రాదు 100%. అండ్ థ్యాంక్ యూ సో మచ్. సో కమింగ్ బ్యాక్ టు అవర్ ఇంటర్వ్యూ, ఈ సినిమాలో ప్రతి ఆస్పెక్ట్ చాలా ఇంపార్టెంట్. అండ్ చాలామంది అంటారు యూఆర్ వెరీ స్ట్రాంగ్ విత్ ద క్యారెక్టర్స్, ఎట్ ద సేమ్ టైమ్ యూఆర్ టెక్నికల్లీ సూపర్ స్ట్రాంగ్, బికాస్ ఏ ఫ్రేమ్ ఎలా రావాలి, ఏ ఫ్రేమ్ ఎలా ఉండాలి అన్నది యూఆర్ 100% యూఆర్ దేర్. సో అవన్నీ ఎక్స్పీరియన్స్ వల్లనా? నేను టెన్ ఇయర్స్ అసిస్టెంట్గా వర్క్ చేశాను. ఎస్, నిజంగా నేను అసిస్టెంట్గా వర్క్ చేసిన ఎక్కువ స్క్రిప్ట్ హ్యాండిల్ చేసేవాడిని. నేను తేజ గారి దగ్గర వర్క్ చేశాను, పోసన్ కృష్ణమూర్తి గారు వర్క్ చేశాను, ఒక ఆయన రైటర్, ఒక ఆయన కెమెరామ్యాన్, ఇద్దరి దగ్గర వర్క్ చేశాను. టెక్నికాలిటీస్ అంటే ఐ మీన్ టేకింగ్ అంటే సినిమా మూడ్ని క్యారీ చేయడమే టేకింగ్. సో నేను అదే నేర్చుకున్నాను ఈ 10 ఇయర్స్. నేను అసిస్టెంట్ చేసిన 10 ఇయర్స్లో నేను సినిమాలు చూసి కూడా, సో ఆ మూడ్ క్యారీ చేయడానికి ఏం కావాలి, నేను స్క్రిప్ట్ రాసినప్పటి నాకు తెలుసు ఏ ఎమోషన్ కావాలనేది, దానికి ఏ షాట్లు కావాలనేది నాకు తెలుసు అని నేను అనుకుంటా. అలాగే సినిమాలు చేస్తున్నాను, అది నచ్చుతుంది. అండ్ సినిమాటోగ్రాఫర్ విసు కూడా స్టేజ్ పైన చెప్పడం కూడా, హీ లైక్ యూ మేడ్ హిస్ వర్క్ వెరీ ఈజీ. అంటే ఏది కావాలి అనేది నాకు ఇలా చాలే, ఈ యాంగిల్లో ఇది కావాలి అని. సో టెక్నికల్లీ అంత స్ట్రాంగ్గా ఉంటే ఏ డైరెక్టర్ అయినా సరే యూనో టెక్నికల్ డైరెక్టర్ అని కాదు. సో ఐ డోంట్ వాంట్ టు నేమ్ ఎనీథింగ్, బట్ యు ఆర్ స్ట్రాంగ్ విత్ ద క్యారెక్టర్స్ క్యారెక్టరైజేషన్ యాజ్ వెల్ యాజ్ విత్ ద టెక్నికల్ పార్ట్. చాలా వర్క్ చేయడం వల్ల, 10 ఇయర్స్ నచ్చినట్టుగా వర్క్ చేయడం వల్ల నాకు తెలిసింది, సినిమాలు చూసి నేర్చుకుంటున్నాను, అవి చూడడం వల్ల. స్క్రిప్ట్ రాయడం అనేది బేసిక్గా నాకు గాడ్స్ గిఫ్ట్. అండ్ బేసిక్గా ఏ డైరెక్టర్కైనా ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత ఫస్ట్ సినిమా, దిస్ ఇస్ ద సెకండ్ ఫిల్మ్ యాక్చువల్గా చెప్పాలంటే, కానీ మీకు ఎక్స్పీరియన్స్ చాలా ఉంది, కానీ మిమ్మల్ని మీ సినిమాలు మీ సినిమాలు కానీ చూస్తే చాలా పెద్ద డైరెక్టర్ ఒక ప్రాజెక్ట్ని హ్యాండిల్ చేస్తున్నారు. ఆఫ్ కోర్స్ యూఆర్ వెరీ యంగ్ అండ్ డైనమిక్, దట్స్ కీపింగ్ దట్ అసైడ్, ఒక పెద్ద ప్రాజెక్ట్ని హ్యాండిల్ చేసే అంత కెపాసిటీ మీకు ఎలా వచ్చింది? అది స్క్రిప్ట్ మీద అండి, స్క్రిప్ట్ మీద క్లారిటీ వల్ల. అంతే, ఎంత పెద్ద స్క్రిప్ట్ అయినా పేపర్ మీద ఒకటి, అది పెద్ద సినిమా అయినా చిన్న సినిమా అయినా అదే సైజ్ పేపర్ మీద. స్టార్ట్ టు ఫినిష్ విసు అదే చెప్పాడు స్టేజ్ పైన. నన్ను విసు కానీ ఆర్టిస్ట్ కానీ ఎవరైనా, రకుల్ కానీ, చే కానీ, సంపత్ కానీ, జాదబాబు గారు కానీ ఎవరు అడిగినా, కళ్యాణ్ ఇదేంటి అని అడిగితే, వాళ్ళు క్లైమాక్స్లో షార్ట్ గురించి, క్లైమాక్స్లో డైలాగ్ గురించి అడిగినా, షార్ట్ గురించి అడిగినా, నేను ఓపెనింగ్ సీన్ నుంచి చెప్పగలుగుతాను. నాకు సినిమాలో ఏ పాయింట్ మీరు టచ్ చేసినా దాని కనెక్షన్ ఎక్కడో చెప్పగలుగుతాను. నాకు బయట వచ్చి ఉంటుంది స్క్రిప్ట్, దానివల్ల ఉండే కమెంట్ అది నాకు, నేను రాసుకోవడం వల్ల, ఎక్కువసార్లు దాని మీద వర్క్ చేయడం వల్ల నాకు స్క్రిప్ట్ మొత్తం
బై హార్ట్ ఉంటుంది అంతే. ఓకే.